అండ్ మీలో ఎంతమంది ఇలా అనుకున్నారు, నేను ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తానో అప్పుడే క్రిప్టో మార్కెట్ పడుతుంది, అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా కాయిన్ ఆర్ టోకన్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, సో దానికంటే ముందు ఆ కాయిన్ యొక్క ప్రైస్ అనేది బాగా పంప్ అయి ఉంటుంది, ఎప్పుడైతే నేను పెట్టుబడి పెడతానో అప్పుడే ఆ కాయిన్ యొక్క ప్రైస్ అనేది డౌన్ అవుతుంది అని అనేసి. హే గైస్, ఈ వీడియోలో మనం క్రిప్టో మార్కెట్ గురించి అండ్ మార్కెట్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఎక్కువగా క్రిప్టో మార్కెట్ అనేది ఎందుకు వోలటాలిటీ అనేది ఉంటుంది, అండ్ ఏదైతే క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్స్ అండ్ టోకన్స్ ఉన్నాయో, సో ఆ కాయిన్స్ అండ్ టోకన్స్ యొక్క ప్రైజెస్ అనేది ఎందుకు అప్ అండ్ డౌన్ అనేది అవుతాయి, స్టేబుల్ కాయిన్ లాగా ఒకటే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండొచ్చు కదా, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ అనేది చేస్తాము. సో ఈ కాన్సెప్ట్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు కేడీజీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ మీకు కనుక క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్నా, క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకున్నా, సో డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన మాట మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతాయి. అండ్ రీసెంట్ గా మనం ఏంటంటే క్రిప్టో బిజినెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, అండ్ దాంట్లో ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అనేది వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ ఆ 2 పార్ట్స్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను కామెంట్ సెక్షన్ లోను అండ్ డిస్క్రిప్షన్ లోను ప్రొవైడ్ చేస్తాను, అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్ లో క్రిప్టో బిజినెస్ సిరీస్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు క్రిప్టో బిజినెస్ సిరీస్ యొక్క ప్లేలిస్ట్ మొత్తం అంతా కూడా మీకు అక్కడ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు ఆ 2 వీడియోస్ కూడా కంప్లీట్ అనేది చేసేయండి, అండ్ ఈ వీడియో కూడా మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రిప్టో కరెన్సీలో మేజర్ గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే వోల్టాలిటీ. సో హై వోల్టాలిటీ అనేది ఉంటుంది, సో దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి క్రిప్టో మార్కెట్ క్యాప్. సో కరెంట్లీ ఇప్పుడున్న మార్కెట్ క్యాప్ వచ్చేసి 1.16 trillion అయితే ఉందన్నమాట. సో ఇది స్టాక్ మార్కెట్ తో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ మార్కెట్ క్యాప్ అనేది ఉంది. సో అందువల్లనే మనకి ఏంటంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో వోల్టాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని గురించి మీకు బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో అండ్ దీంతో పాటు ఏంటంటే మార్కెట్ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవడానికి గల రీజన్ వచ్చేసి మేజర్ గా మనకి ఏదైతే న్యూసెస్ వస్తాయో, సో ఆ న్యూసెస్ వలన అనమాట. సో అందరికి తెలిసిన విషయమే, లైక్ మార్కెట్ లో కనుక న్యూస్ కనుక వచ్చింది అనుకోండి, సో అది పాజిటివ్ న్యూస్ గానైతే మార్కెట్ అనేది పంప్ అనేది అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ అది కనుక నెగిటివ్ న్యూస్ గానైతే మార్కెట్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది ఓన్లీ మనకి క్రిప్టో కరెన్సీలో మాత్రమే ఉంటుందా అంటే కాదు, సో మనకి స్టాక్ మార్కెట్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ లో మార్కెట్ గ్యాప్స్ అనేది ఎక్కువ ఉండడం వలన అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనిపించదు అనమాట. అండ్ క్రిప్టో కరెన్సీలో మనకి ఏంటంటే తక్కువ మార్కెట్ క్యాప్స్ అనేది ఉంటాయి, సో అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఈ మార్కెట్ క్యాప్ గురించి మనకి క్లియర్ గా అర్థం అవడానికి మనం ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇనిషియల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి ఏంటంటే 10,000 అయితే ఉందన్నమాట. సో ఇదే మనకి టోటల్ మార్కెట్ క్యాప్ అనేది ఉంది. అండ్ ఏదైతే టోకెన్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏంటంటే మనకి 100 rupees అనేది ఉంది. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టోకెన్స్ వచ్చేసి 100 మాత్రమే ఉన్నాయి కాబట్టి, సో 10,000 divided by 100 కనుక వేసినట్లయితే మనకి 100 అనేది రావడం జరుగుతుంది. అంటే పర్ టోకెన్ ప్రైస్ అనేది 100 rupees అనేది ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క టోకెన్ ఉందో, సో ఈ యొక్క టోకెన్ అనేది 150 rupees అనేది వెళ్ళాలంటే సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాల. సో ఇప్పుడు రాము అనే వాడు ఉన్నారు, సో ఇక్కడ మనకి కొంతమంది అనేది ఉన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క టోకెన్ ప్రైస్ అనేది నాకేంటంటే 150 rupees అనేది వెళ్ళాల, సో అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ జరగాల. సో మనకేంటంటే ఆల్మోస్ట్ మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్ గ్యాప్ ఉందో, సో ఆ మార్కెట్ గ్యాప్ లో ఒక 50% అనేది కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది అనుకో, సో మనకి ఇది ఈ యొక్క టోకెన్ ప్రైస్ అనేది 150 rupees వెళ్తుంది. అంటే మనకి 5,000 rupees అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇక్కడ రాము అనే పర్సన్ ఉన్నాడో, సో ఇతను వచ్చేసి ఏంటంటే ఒక 1500 ఇన్వెస్ట్ చేసినాడు. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఏంటంటే 15% పంప్ అయింది. సో ఇందాక 100 rupees ఉండింది, ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 115 rupees వెళ్ళింది. అంటే 15% అనేది మీకు పంప్ అనేది అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే రమేష్ అని ఉన్నాడో, సో ఈ రమేష్ అనే పర్సన్ కూడా ఏంటంటే ఒక 1,000 rupees అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాడు. సో 1,000 rupees ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ యొక్క ప్రైస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకొక 10 rupees అనేది ఎక్స్ట్రా వెళ్ళింది అనమాట. అండ్ నెక్స్ట్ రఘు అనే పర్సన్ ఉన్నాడు కదా, సో ఈ యొక్క పర్సన్ వచ్చేసి ఒక 150 rupees అనేది ఇన్వెస్ట్ చేసినాడు. అండ్ ఈ యొక్క సోమేష్ అనే పర్సన్ వచ్చేసి ఒక 1,000 rupees అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాడు. సో టోటల్ గా వీళ్ళు ఏదైతే 4 ఉన్నారో, ఈ 4 ఇన్వెస్ట్మెంట్ కలిపితే 5,000 rupees అనేది ఉంది. సో ఆ 5,000 rupees వలన ఇక్కడ ఏదైతే మనం అనుకున్న టార్గెట్ ప్రైస్ ఉందో, సో 150 rupees, ఆ 150 rupees కి
ఈ యొక్క టోకన్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏదైతే 50,000 అనేది మార్కెట్ లో కనుక యాడ్ అయినట్లయితే, సో దీని యొక్క ప్రైస్ అనేది 150 రూపీస్ కి వస్తుంది అని అనుకున్నాం కదా, సేమ్ అదే విధంగా వెళ్ళింది. ఇది అనమాట ఎగ్జాక్ట్ రీజన్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కనుక పెట్టుకున్నాను అనుకోండి, సో మీకు అర్థం అవడానికి కొంచెం డిఫికల్ట్ గా అనేది ఉంటుంది. సో ఇక్కడ తక్కువ మార్కెట్ క్యాపిటల్ అనేది తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి 50% అనేది పంప్ అవ్వాలంటే మనకి 50,000 రూపీస్ అనేది, సారీ, మార్కెట్ గ్యాప్ లో ఉన్న ఏదైతే మనీ ఉంటుందో దాంట్లో నుంచి 50% అనేది మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. సో గవర్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఏదైతే నలుగురు ఉన్నారో ఈ నలుగురు అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినారు. సో 5,000 రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంటే, నేను కాదనట్లేదు. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినారు. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మీకు క్లియర్ గా అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ మార్కెట్ క్యాపిటల్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క ప్రైస్ పంప్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంది కాబట్టి మనం 5,000 తోనే ఆల్మోస్ట్ 50% పంప్ అనేది చూపించినాం ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ ఎగ్జాంపుల్ గైస్. సో ఈ యొక్క సెకండ్ ఎగ్జాంపుల్ లో మీకు నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ దాంతోపాటు మనకి టోకన్ సప్లై కూడా మనం కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక వీళ్ళు ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో సేమ్ అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చూద్దాము. సో అప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ అనేది ఈ యొక్క టోకన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇది ఈ టోకన్ యొక్క ప్రైస్ అనేది 50% ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి అనే దాని గురించి, ఈ రెండింటి గురించి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము. సో ఇందాక ఈ రాము అనే పర్సన్ 1,500 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసినాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1,500 రూపీస్ ఇన్వెస్ట్ చేసినందుకు ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందో చూడండి. సో 0.00015% అనేది ఇంక్రీజ్ అయింది, అంటే దీని యొక్క ప్రైస్ అనేది, టోకన్ ప్రైస్ అనేది. అండ్ ఈ రమేష్ అనే పర్సన్ వచ్చేసి 1,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రఘు అనే పర్సన్ ఒక 1,500 అనేది ఇన్వెస్ట్ చేసినాడు. అండ్ సోమేష్ అనే పర్సన్ వచ్చేసి 1,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసినాడు. సో వీళ్ళు టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది వచ్చేసి 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ అనేది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సో ఇక్కడ మనం టోకన్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 0.405% అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా, లైక్ మార్కెట్ గ్యాప్ అనేది కనుక హెవీగా ఉన్నట్లయితే సో టోకన్ యొక్క పంపింగ్ అనేది ఎక్కువ రాదు అనమాట. సో ఇక్కడ 5,000 రూపీస్ ఇందాక కేసులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 50% గ్రోత్ అనేది చూసింది. ఇప్పుడు ఏదైతే మార్కెట్ క్యాప్ అండ్ టోకన్ యొక్క ప్రైజెస్ అనేది, సో ఈ వీటి యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ప్రీవియస్ దాంట్లో తీసుకుని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ దీంట్లో తీసుకొని రావడం వల్ల మనకి పెద్ద చేంజ్ అనేది కనిపించట్లేదు. ఈవెన్ మనకి 0.001% కూడా ఇంక్రీజ్ అనేది అవ్వలేదు అనమాట. అంటే మినిమం 1% కూడా ఇంక్రీజ్ అనేది అవ్వలేదు ఆ టోకన్ లో. సో ఇప్పుడు ఈ రాము అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ యొక్క టోకన్ యొక్క వాల్యూ అనేది 15% ఇంక్రీజ్ అవుతుంది? సో ఇక్కడ మనం కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్, సో ఈ యొక్క రాము అనే పర్సన్ 15 crore rupees అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ యొక్క టోకన్ యొక్క ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ ఏదైతే మన 15% అన్నామో ఆ 15% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే 1.5 అంటే 11.5 అయితే వచ్చిందనమాట. అంటే సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఈ యొక్క టోకన్ యొక్క ప్రైస్ అనేది 15% అనేది ఇంక్రీజ్ అనేది అయింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ పర్సన్ ఉన్నాడో సో వీళ్ళలో కూడా ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలన్నమాట. సో ఈ యొక్క పర్సన్ కూడా ఏంటంటే సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాడు. అండ్ ఈ యొక్క పర్సన్ కూడా ఏంటంటే సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాడు. సో ఈ యొక్క పర్సన్ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినాడు. అంటే ఈ టోటల్గా వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఆల్మోస్ట్ 50 crore rupees అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీని యొక్క మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో సో ఆ మార్కెట్ క్యాప్ అనేది 50% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మీకు క్లియర్గా నేను ఏం అర్థమయ్యేలా చెప్తున్నానంటే, సో ఏదైతే మనకి తక్కువ మార్కెట్ క్యాప్ ఉంటుందో ఆ తక్కువ మార్కెట్ క్యాప్లో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మనకి హ్యూజ్ రిటర్న్స్ అనేది వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి మార్కెట్ క్యాప్ అనేది మిలియన్స్ ఆర్ బిలియన్స్లో కనుక ఉన్నట్లయితే, ఆ మార్కెట్ క్యాప్లో మిలియన్స్ అండ్ బిలియన్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే మనకి ఏంటంటే అది 2x 3x ఆర్ 50% గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట దీంట్లో మనం క్లియర్గా అర్థం అనేది చేసుకుంది. సో క్లియర్ కదా మీకు టోకన్ యొక్క ప్రైజెస్ అనేది ఏ విధంగా పంప్ అవుతాయి అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతలా దాని యొక్క టోకన్ ప్రైజ్ అనేది గ్రోత్ ఉంటుంది అండ్ పర్సంటేజ్ అనేది ఎంతలా వేరీ అవుతుంది అనే దాని గురించి మీరు ఈ యొక్క కాన్సెప్ట్లో క్లియర్గా అర్థం అనేది చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టోకన్ యొక్క ప్రైజెస్ అనేది ఎందుకు స్టేబుల్గా ఉండవు?
సో దీనికి కూడా సింపుల్ రీజన్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఇందా దాంట్లో చూసినామో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మార్కెట్ గ్యాప్ అనేది ఉంటుంది, అండ్ దాంతో పాటు మనకి ఏదైతే టోటల్ సప్లై ఉందో సో ఆ సప్లైని బేస్ చేసుకొని అంటే మార్కెట్ అంటే న్యూ ఇన్వెస్టర్స్ కనుక మార్కెట్ లో కనుక ఎంటర్ అయినట్లయితే సో కొత్త మనీ అనేది మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి సో దాని యొక్క టోకెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. అందువల్ల మనకి ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్స్ అండ్ టోకెన్స్ యొక్క ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇదనమాట ఈ యొక్క వీడియో అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనిపించిన అండ్ ఈ వీడియో నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నా సో డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్ గా షేర్ అనేది చేసుకోండి. సో దట్ ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడంలోనూ చాలా హెల్ప్ అనేది అవుతుంది. అండ్ టోటల్ గా ఈ యొక్క వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే సో క్రిప్టో మార్కెట్ అనేది ఎందుకు వోలటాలిటీ అనేది ఉంటుంది అండ్ దానికి గల రీజన్స్ ఏంటి, అండ్ మార్కెట్ లో న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఎక్కువ వోలటాలిటీ అనేది ఉంటుంది అనమాట. సో దానికి గల రీజన్స్ ఇది మార్కెట్ గ్యాప్ అనేది తక్కువ ఉండటం వల్ల అనేది క్లియర్ గా తెలుసుకున్నాము. అండ్ ఏదైతే టోకెన్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్డ్ గా ఉండకుండా ఎందుకు దాని ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందో తెలుసుకున్నాము. అండ్ ఈ యొక్క అప్ అండ్ డౌన్ అనేది ఏ విధంగా అవుతుంది అండ్ ఎందువలన మనకి 2x 3x 5x ఆ రేంజ్ లో కూడా మనకి వెళ్తాయి అనే దాని గురించి విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని డెఫినెట్ గా లైక్ అనేది చేయండి గైస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అనేది చేసుకోండి. సో దట్ ఇలాంటి మరిన్ని క్రిప్టో అప్డేట్స్ అనేది మీకు తీసుకుని వస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.